नमस्ते फ्रेंड्स मन ला प्रोग्राम की स्वागत यह अंशमेंटे चला मंची जज्मेंट सुप्रीम कोर्ट आनरबल सुप्रीम कोर्ट वो जी अदे एवरना स्त्री यानी पुरुषुड़ यानी दीर्घकालिक कल उटे अटे सहजीवन चस्ते अलागे वारी पुटन सो ఆ సంతానం సక్రమ సంతానమే అంటే లీగల్ గా జన్మించిన వారే అని చెప్పి ఆ సుప్రీం కోర్టు వారు ఒక జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. జనరల్ గా మనం చూస్తా ఉంటాం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సహజీవనం అనేది ఎక్కువైపోయింది బాగా. సో ఈ సహజీవనాల సందర్భంలో చాలా మంది కొన్ని సందర్భాల్లో పిల్లలు జన్మించడం అలాగే జన్మించిన తర్వాత వీళ్ళకి సరైన చట్టబద్ధత ఉందా లేదా చట్టబద్ధత లేదని చెప్పడం కొంతమంది దాన్ని అవాయిడ్ చేయటం అంటే ఇతను నాకు పుట్టాడు గానీ చట్టబద్ధత లేదని చెప్పేసి కొంతమంది అలా అవాయిడ్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే దీని ప్రకారం ఏంటంటే గతంలో కేరళ హైకోర్టు వారు దీన్ని ఏం చెప్పారంటే ఇది దీర్ఘకాలికంగా కలిసి ఉన్నప్పుడు అది పెళ్లి జరగనట్లే భావించాలని చెప్పేసి 2009 లో కేరళ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వేయటం వల్ల సుప్రీం కోర్టు వారు గమనించి అలాగే ఈ పోరాపరాలు పరిశీలించి अलग इंडियन एविडेंस एक्ट 114 अटे 114 सेक्षन प्रकार एवरना सर इधर स्त्री पुरुष दीर्घकालिक कल वो भार्य भर्त भाव अलागे वार मध्य जगह रिलेशनशिप अभी भावी चपेम जरिए अच्छे कोई सदर्भा सुप्रीम कोर्ट व्याख्यालंटे को मैं मध्य पे जरगोदी లేదా మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ లేదని ఎవరైతే ఆరోపణలు చేస్తారో అవి రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణలు చేసిన వ్యక్తి మీద ఆధారపడే ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య అంటే లివింగ్ షిప్ రిలేషన్ లో ఉన్నప్పుడు పుట్టిన సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం న్యాయబద్ధమైన సంతానమే అలాగే లీగల్ గా వాళ్ళు పుట్టినట్టుగానే భావించాలని చెప్పేసి ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు రకాల పద్ధతి, ఒకటి అలా గమనించండి, దీర్ఘకాలికంగా కలిసిండి కాపురం చేస్తే అది పెళ్ళైనట్టుగానే భావించాలి, అలాగే ఆ సందర్భంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని సక్రమ సంతానంగానే భావించాలని చెప్పేసి ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం. కాబట్టి ఫ్రెండ్స్ ఇది యొక్క ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని అందరికీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.